టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో బండి సంజయ్కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. ఈ నెల 19 వరకు రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో బండి సంజయ్ను ఖమ్మం జైలుకు తరలించబోతున్నారు. బండి సంజయ్తో పాటు మరొక ముగ్గురు నిందితులను కూడా ఖమ్మం జైలుకు తరలించనున్నారు పోలీసులు. టెన్త్ పేపర్ లీక్ కేసులో నిన్న అర్ధరాత్రి బండి సంజయ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత బండి సంజయ్కి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు న్యాయమూర్తి. రిమాండ్ విధించడంతో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు బండి సంజయ్ తరపు న్యాయవాదులు. ఇక బండి సంజయ్ని కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరబోతున్నారు పోలీసులు. రేపు ఈ కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. బండి సంజయ్ని ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని అంటున్నారు పోలీసులు. అయితే ఆయన ఫోన్ను సీజ్ చేయాల్సి ఉందని చెబుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ వైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ వైట్ల, అయితే బండి సంజయ్ని కస్టడీ కోరుతూ రేపు పోలీసు వరంగల్ పోలీసు కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే బండి సంజయ్ని మరింతగా విచారించాల్సిన అవసరం ఉంది. అతన్ని విచారిస్తే మరిన్ని వివరాలు బయటికి రాబట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా బండి సంజయ్ సంబంధించిన ఫోన్ ఇప్పటివరకు మేము సీజ్ చేయలేదు. అతను మాకు ఫోన్ కూడా ఇవ్వలేదు. ఫోన్ ఇచ్చినట్లయితే దాంట్లో కూడా మరింత సమాచారం కూడా సేకరిస్తాం. ఫోన్ లో చాలా సమాచారం ఉంది అని చెప్పి అటు పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ని తిరిగి తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా రేపు కోర్టుని అటు వరంగల్ పోలీసులు ఆశ్రయించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి వరంగల్ కమిషనర్ రంగనాథ్ కూడా ఏ విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. రేపు తాము పిటిషన్ వేస్తాం, కోర్టు అనుమతితోటి బండి సంజయ్ని కూడా తిరిగి కస్టడీలో తీసుకొని విచారిస్తాం. ఇంకా చాలా సమాచారం సేకరిస్తాం. అసలు ఈ కుట్ర కోణంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనే విషయం కూడా తేల్చే పని తాము చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ప్రశాంత్ బండి సంజయ్ మధ్య ఉన్న కన్వర్జేషన్ అంటే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక అనలైజ్ చేయడం కావచ్చు, లేకుంటే వాళ్ళిద్దరి మధ్య సంభాషణ ఏ సందర్భంలో జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు చేశారనే విషయం కూడా తెలుసుకునే తాము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాట్సాప్ చాట్ లో క్లియర్ కట్ గా పేపర్ సంబంధించిన లీక్ సంబంధించిన వ్యవహారం ఉంది. ఇటు అది ఏదైతే ముందు రోజు జరిగిన వాట్సాప్ చాట్ కావచ్చు, తర్వాత రోజు జరిగిన వాట్సాప్ చాట్ కావచ్చు, లేకుంటే పేపర్ బయటకు వచ్చిన తర్వాత 11 గంటల 34 నిమిషాల తర్వాత పేపర్ బయటకు వచ్చిన తర్వాత అతను చేసిన చాటింగ్ కావచ్చు, ఫోన్ కాల్స్ కావచ్చు, వీటన్నిటి సంబంధించిన సమాచారం కూడా తాము సేకరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు తాము కస్టడీ పిటిషన్ వేస్తామని చెప్పి చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇప్పటికే బెయిల్ పిటిషన్ సంబంధించి బెయిల్ ఇప్పటికే రిమాండ్ ని కన్ఫర్మ్ చేయడంతోటి అటు బండి సంజయ్ న్యాయవాదులు బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ ని కొద్దిసేపు కోర్టులో వేశారు. దీనికి బయటకు వస్తే వస్తే జనరల్ అండి ఇవ్వడాలి చెప్పండి అయ్యా, గడ్డ చెప్పండి అయ్యా. కెమెరా
సార్ ఎక్కడ ఎక్కడ తల్లి ఎక్కడ తల్లి సార్ ఎక్కడ తల్లి సార్ మెజిస్ట్రేట్ నివాసం వద్ద పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటివరకు లాయర్లు మీడియాతో మాట్లాడుతూ ఉన్నారు. రేపు హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. సంజయ్ తరపు లాయర్లు పూర్తి అప్డేట్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్ అందించడానికి. కిరణ్, బండి సంజయ్ ఆ యొక్క రిలీజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కి కారణమవుతుందని చెప్పి వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్ చెప్పడం జరిగింది. ఇది విన్న తర్వాత కోర్టు బండి సంజయ్ తారీఖు వరకు అంటే 14 రిమాండ్ ఇవ్వడం జరిగింది. ఈ రిమాండ్ లో భాగంగా సంజయ్ గారిని ఖమ్మం జిల్లా జైలుకు పంపమని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడంతో కొన్ని భద్రతా కారణాల వల్ల మా యొక్క అభ్యర్థనను మన్నించిన కోర్టు ఖమ్మం కాదు కరీంనగర్ దాంతో పాటు బండి సంజయ్ గారికి ఇచ్చేటువంటి ఆహారాన్ని కూడా టెస్ట్ చేసి ఆ రిపోర్ట్ కూడా డే టు డే ఆదేశం జారీ చేసింది. ఏదేమైనప్పటికీ ఈ రిమాండ్ ఇల్లీగల్. సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ సత్యేంద్ర కుమార్ సంకిల్ జడ్జిమెంట్ ప్రకారం నేరం ఏదైనప్పటికీ ఎంత తీవ్రత అయినప్పటికీ అలిగేషన్ పెట్టినటువంటి సెక్షన్స్ అన్ని కూడా 7 ఇయర్స్ బిలో పనిష్మెంట్ ఉన్నప్పటి డ్యూటీ బౌండ్గా పోలీస్ ఆఫీసర్లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు 41 ప్రొసీజర్ ఫాలో కావాలి. వాళ్ళు ఫాలో కాకపోతే రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అది ఫాలో అయ్యారా లేదా చూసి దాన్ని సెటట్ లిబర్టీ ఫోర్త్ విత్ అని చెప్పి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి సత్యేంద్ర కుమార్ సంతిల్ జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. అది ఫాలో కాని పక్షంలో ఏదైతే వైలేట్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పైన కంటెంప్ట్ ప్రొసీడింగ్స్తో పాటు ఆ యొక్క వయోలేషన్ని రిజెక్ట్ చేయకుండా రిమాండ్ చేసినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ పైన కూడా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రెండు జడ్జిమెంట్స్ సైట్ చేస్తూ ఈ యొక్క రిమాండ్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మరియు ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళందరి పైన కూడా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ మూవ్ చేయాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఈ యొక్క రిమాండ్ ఇల్లీగల్ కాబట్టి ఈ ఇల్లీగల్ రిమాండ్ను కూడా వెంటనే కొట్టివేయాలని చెప్పి రేపు లంచ్ మోషన్ లో హైకోర్టు కూడా మేము ఆశ్రయిస్తాం. ఎందుకు పాలించలేదు మీరు పొద్దున్న నుంచి లంచ్ మోషన్ పిటిషన్ కూడా అక్కడ వేశారు? లంచ్ మోషన్ పిటిషన్ ఇవాళ ఫైల్ చేసింది ఏబిఎస్ కాపర్స్ పిటిషన్. బండి సంజయ్ గారిని సాయంత్రం 5 గంటలకు వరంగల్ తీసుకొచ్చేంత వరకు రిమాండ్ చేస్తున్న విషయం చెప్పకుండా వారిని అనేక చోట్ల తిప్పుతూ ఎక్కడ తీసుకోలేరన్న విషయాన్ని తెలియకపోవడంతో మా యొక్క అప్రిహెన్షన్స్ పెరిగి కోర్టులో ఈరోజు ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ మూవ్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్ చేసింది కాబట్టి ఏబిఎస్ కార్పొరేట్ పిటిషన్ ఇన్ఫ్రాక్షన్స్ అవుతుంది కాబట్టి ఈ యొక్క ఇల్లీగల్ రిమాండ్ ఆర్డర్ ని కూడా మేము ఛాలెంజ్ చేస్తాం. అభిప్రాయం